జిల్లాధ్యక్షుడు ఇక్కడ నాకు కూడా చాలా మంది ఆసుపత్రి పడలేదు కానీ ఎక్కడో వెనుకడిగలే అన్ని పార్టీలకు మా పార్టీ కార్యకర్తలు కూడా మా పార్టీ కూడా కుటుంబాలు లేదు మా కుటుంబాలను పక్క పెట్టి సేవా దృక్పథం మీకు సేవ పని చేస్తున్నాను ఇది భారతీయ జనతా పార్టీ మా మోడీ గారు పిలిపించిన వాటే సేవేసి పని చేస్తాం సేవేసి మనం ఆదుకునే పని చేస్తాం రెండవసారి కోవిడ్ వస్తుంది మేమే సేవేస్తాం రెండవసారి కోవిడ్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంది మేమే సేవేస్తాం హైదరాబాద్ లో వరద వస్తే సేవ చేసిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ మీకోసం మేము పనిచేస్తున్నాం మీ రక్షణ కోసం మేము పనిచేస్తున్నాం మిమ్మల్ని ఆదుకోవడానికి మేము తాపత్రయపడుతున్నాం దీనికి కారణం మోడీ గారి ఆదేశం మోడీ గారిని స్ఫూర్తి తెలుసుకొని అనేక మంది భారతీయ జనతా పార్టీ నేతలు స్ఫూర్తి తెలుసుకొని మిమ్మల్ని కాపాడడానికి మేము ముందుకు వస్తున్నాం ఇలా మిమ్మల్ని కాపాడడానికి మోడీ గారు ఏం చేస్తున్నారు అంటే తెలుసు ఆత్మనిర్భర భారత లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించేలా ఈ దేశం ఆదుకునే ప్రయత్నం చేసాడు మొన్నకు మొన్న ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండు 130 కోట్ల మంది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే కోవిడ్ మహమ్మారి నుంచి దేశ ప్రజలు కాపాడాలే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఈ దేశంలో నిర్మాణం కావాల్సిందని చెప్పి ఇలా రాష్ట్రాలన్నీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడతన ఉద్దేశంతో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి మరి ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి 2500 కోట్లు ఇస్తా వ్యాక్సిన్ కోసం అన్నాడు ఆర్థిక భారం పడుతుందని చెప్పి మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మన కనీసము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాని విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులు అందరు నాయకులు రాజకీయాలు ఖచ్చితంగా దేశ ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తే ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారికి కనీసము కృతజ్ఞత చెప్పని సంస్కారం లేని సంస్కారహీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయాన్ని గుర్తుంచుకోండి కృతజ్ఞత చెప్పలే మర్చిపోకండి చెప్పించుకోవాలి మేము కనీసం మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది దాన్ని గుర్తించన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఫ్రీ వ్యాక్సిన్ తీసుకోండి నువ్వు ఫ్రీ పక్క పెట్టు కనీసం వ్యాక్సిన్ తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడాలని చెప్పి కనీసము తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వని సూచించని ముఖ్యమంత్రి ఉన్నాడంట దేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దౌర్భాగ్యుడి మూర్ఖుడు తప్ప ఇంకోటి లేడన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏమర్థమవుతుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ కొంత చూస్తుంది తప్ప మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న తపన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యమంత్రి భయం అవుతుంది వ్యాక్సిన్ అంటే మోడీ మోడీ అంటే వ్యాక్సిన్ వ్యాక్సిన్ అంటే మోడీ మోడీ అంటే వ్యాక్సిన్ అని చెప్పి ప్రతి పేద ప్రజల్లో కూడా నాటకపడి కాబట్టి వ్యాక్సిన్ రాజకీయ కొంత రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు గతంలో చూస్తాం మనం ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ వ్యాధులు వచ్చినా కూడా ఇతర దేశాలు ఏ వ్యాక్సిన్స్ ఏ మెడిసిన్స్ ఇస్తో చెప్పి ఎదురు చూసేవాళ్ళం కానీ తెలంగాణ ఈ దేశ ప్రధాని ఈ వ్యాక్సినేషన్ సెంటర్లు మాత్రం ముఖ్యమంత్రి అందంగా దిగిన ఫోటోలు పెట్టి ఈ నేదో ఓడిచినట్టు ఈ నేదో వీగినట్టు ఎలా నేనే ముద్రించని చెప్పి ఫోటోలకు పరిమితమైన ఫ్లెక్స్లకు పరిమితమైన తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను వ్యాక్సిన్ తీసుకోండి పిలిపి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టే ఇంతకన్నా సిగ్గుచేట ఇంకోటి కానీ విషయాన్ని గుర్తుంచుకోండి తన భారతీయ జనతా పార్టీ కదా గల్లి గల్లు తిరుగుతున్నారు బస్తి బస్తులు తిరుగుతున్నారు అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లు సందర్శిస్తున్నాం రండి ప్రజలారా వ్యాక్సిన్ తీసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ పరిసర ప్రాంత ఆరోగ్యాన్ని కాపాడండి ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్మిద్దామని చెప్పి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేక రోజులుగా సేవ చేస్తున్నారు రేషన్ బియ్యం మనం ఇచ్చినాం కరోనాతో ఇబ్బంది పడుతున్నారు పేదలు నాటుకోవాలని ఉద్దేశంతో దీపావళి వరకు దీపావళి వరకు ఉచితంగా రేషన్ ఇస్తా అని చెప్పి మోడీ గారు ప్రకటించడం జరిగింది మన గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 కిలోలు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన 5 కిలోలు బియ్యం మాత్రమే ఇచ్చి రేషన్ షాపుల దగ్గర కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుని అలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అబద్ధాలు చెప్పి అవాస్తవాలను వాస్తవాలను చిత్రీకరించి ప్రజలను నమ్మించి
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేరు మార్చి ఫోటోలు మార్చి కేంద్రం యొక్క అభివృద్ధిలో దారి మళ్లించి కనీసం కృతజ్ఞత భావం లేకుండా ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవస్థ దృశ్యలా తెలంగాణ వాదులు తల దించుకోసం దుర్మార్గ పరిస్థితులుగా రాష్ట్రం చేయడానికి ఆలోచించబడి వస్తుంది. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి బయటకు వస్తాడు, ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి హామీలు ఇస్తాడు, ఎన్నికలు వస్తేనే పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తొస్తాయి. దళిత బంధువు అన్నాడు, దళిత బంధువును భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు, దళిత బంధువును ఏ పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద విశ్వసనీయతలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. బలితగించి బలపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోసమే దళిత బంధు చేస్తున్నాడు, ఓట్ల కోసమే దళిత బంధు అన్నాడు, గెలవడానికే దళిత బంధు అన్నాడు. బలితగించి మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు చూసాక దళిత సమాజం ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ జీతాలు ఇవ్వని రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో చూసే వాళ్ళం ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కట్టుకునేవారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చాతగా ద్వారా ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని 400,00,000 కోట్ల అప్పుడుగా మీల్చడం వల్ల వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కనీసము ప్రతి నెల రాగానే ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వకుండా రోజుల వారీగా రోజుకో జిల్లాని 15 రోజుల పాటు జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే జీతాలే ఇయ్యని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ దళిత బంధువులు ఏ విధంగా అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచించాల్సింది. అన్ని రకాల ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఇస్తున్నాం, అన్ని రకాలుగా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అనేక కోట్ల రూపాయల నిధులు మేము ఇస్తున్నాం, అనేక సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం. అయినప్పటి కూడా అలా కనీసం వాటి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పథకాలను చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అందుకే మోడీ గారు కిషన్ రెడ్డి గారిని పంపిన వారు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళండి, కిషన్ రెడ్డి గారు గల్లీ గల్లో తిరగండి, కేంద్రం ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ గురించి ప్రజలకు చెప్పండి, వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించండి, రేషన్ బియ్యం వాళ్ళకి చెందే విధంగా ఇది మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకం అని చెప్పి మీ పాదయాత్రలో మీ జన ఆశీర్వాద యాత్ర ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు పార్లమెంటు సాక్షిగా వచ్చేటువంటి నిర్వాహకాన్ని దేశ ప్రజలకు వివరించండి, మీ తెలంగాణ ప్రజలకు వివరించండి చెప్పిన తర్వాతనే ఇలా కిషన్ రెడ్డి గారు మొన్న తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత మొన్నటి నుంచి ఇప్పుడు కూడా ఈ జనాశీర్వాద యాత్ర కొనసాగుతున్నది. బ్రహ్మాండంగా ప్రజలు సత్తుందని తను వచ్చింది, టీఆర్ఎస్ పార్టీకి భయం చాటింది, అనేక ప్రాంతాల్లో అడ్డుకునే ప్రయత్నం చేసింది, కనీసం పట్టించుకున్న పాపాడ పోలే. అయినప్పుడు కూడా కార్యకర్తలే కష్టపడి పనిచేశారు, కార్యకర్తలు ఇష్టపడి పనిచేశారు. మా అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న సందర్భంలో తప్పకుండా నేనే వెళ్లి స్వాతం పలకాలి, నేనే కిషన్ రెడ్డి గారు స్వయంగా గెలవాలి, నేనే స్వయంగా వాళ్ళకి కిషన్ గారు ఎవరిందని చెప్పి అనేక మంది వేలాది మంది కార్యకర్తలు ఇవాళ స్వచ్ఛందంగా తెల్లచూడ సన్నివేశం చూస్తుంటే నిజంగా చాలా అద్భుతమైంది. కాబట్టి కార్యకర్తలారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం మనం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికారం కోసం భారతీయ జనతా పార్టీ అధికారం కోసమే పనిచేస్తలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మూర్ఖత్వ పాలన కొనసాగుతుంది కాబట్టి, అవినీతి పాలన కొనసాగుతుంది కాబట్టి, ఒక కుటుంబ పాలన కొనసాగుతుంది కాబట్టి, దుర్మార్గ పాలన కొనసాగుతుంది కాబట్టి, ఒక నిజాం పాలన కొనసాగుతుంది కాబట్టి, ఆ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి ప్రజలను కాపాడడం కోసం ప్రజల లోపల భరోసా నింపడం కోసం ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేసాల్సి ఉంది. మీకు న్యాయం చేసేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆలోచిస్తా, మీ గురించి నేను ఆలోచిస్తా. ప్రతి కార్యకర్తకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఎట్టి పసు 2023లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 3 రోజులుగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు స్వచ్ఛందంగా తరలిచినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిగా నియమించినటువంటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి,
కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరపున వినమ్రపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.